విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలపై రాజ్యసభలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన ఎంపీలు ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీయడంలో విజయవంతమైన టీడీపీ ఎంపీలు అదే స్ఫూర్తితో రాజ్యసభలో కూడా పోరాడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసిన టీడీపీ ఎంపీలు ప్రధాని పెద్ద నటుడంటూ సెటైర్లు వేసిన కేసినేని నాని. వాట్ ఎన్ యాక్షన్ మేడం, హి వుడ్ హావ్ బీన్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ మేడం. ఏపీ సమస్యలు ప్రస్తావించడంలో టీడీపీ ఎంపీలు సక్సెస్. లోక్సభలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ ఏపీ సమస్యల్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో ఎన్డీఏ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యాన్ని టీడీపీ ఎంపీలు ఎండగట్టారు. ఏపీకిచ్చిన విభజన హామీలపైన, ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపైన రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే 3 గంటల పాటు ఈ చర్చకు సమయం కేటాయించారు. పేరుకు స్వల్పకాలిక చర్చ అయినా అన్ని అంశాల్ని వివరంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని ఏపీ ఎంపీలు ఎదురుచూస్తున్నారు. టీడీపీ తరఫున రాజ్యసభలో 6 ఎంపీలున్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్, గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీకి చెందిన 5 లోక్సభ సభ్యులు రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసే సదావకాశాన్ని కోల్పోయారు. రాజ్యసభలో వైసీపీకి విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళిద్దరికీ సభలో ప్రసంగించే అవకాశం వస్తుంది. రాజ్యసభలో వైసీపీ తీరు ఎలా ఉంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 3 తెలుగు ఎంపీలున్నారు. సుబ్బరామరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎంఏ ఖాన్ రాజ్యసభలో ఉన్నారు. వారిలో కనీసం ఇద్దరికి మాట్లాడే అవకాశం రావచ్చు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ హోదాపైనే ఉంటుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందో చూడాలి. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువసేపు ఏపీ అంశాలపై దృష్టి పెట్టలేకపోయింది. జాతీయ అంశాల్ని ఎక్కువగా ప్రస్తావించింది. ఆ లోటును రాజ్యసభలో చర్చ సందర్భంగా భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం మెడలు వంచైనా హోదా సాధించుకునే దిశగా ఎంపీలంతా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. లోక్సభలో టీడీపీ ఎంపీలు చూపిన చొరవను, దూకుణ్ణి రాజ్యసభ సభ్యులు కూడా ఆదర్శంగా తీసుకుని చర్చలో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. ఏపీ దుస్థితిని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లే సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అన్నారు. లోక్సభలో చర్చకు సమాధానమిస్తూ తన హావభావాల్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ రాజ్యసభలో చర్చ సందర్భంగా అందుబాటులో ఉండరు. విదేశీ పర్యటనకు వెళ్తున్న మోదీ తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సమాధానమిస్తారు.